కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ వర్మ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం అత్యధిక నిధులు కేటాయించింది అంటే దానికి కారణం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని అన్నారు. గత 5 సంవత్సరాల నుంచి రాష్ట్రానికి రాజధాని అవసరం లేదు, పోలవరం అవసరం లేదు అని జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో 15,000 కోట్ల రూపాయలు అమరావతి నిర్మాణానికి కేటాయించి ఇంకా అదనంగా నిధులు కేటాయించడానికి పార్లమెంట్ సాక్షిగా విభజన చట్టంలో ఉన్న హామీ ఇచ్చారు. అలాగే పోలవరం ప్రాజెక్టును కూడా పోలవరం జాతీయ ప్రాజెక్ట్, ఇది విభజన హామీల్లో ఒక ముఖ్య అంశం. పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం. అలాగే వెనుకబడిన 8 జిల్లాలకు ఒక్కొక్క జిల్లాకు 50 కోట్ల చొప్పున నిధులు కేటాయిస్తామని కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన ప్లాన్ ప్రకారంగానే పోలవరం నిర్మాణం పూర్తి చేస్తామని, నిర్మాణం పూర్తి కావడానికి కావాల్సిన నిధులు కేటాయిస్తామని కేంద్ర ప్రభుత్వం తెలియజేయడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులందరికీ అదృష్టమని తెలియజేస్తున్నా. ఏది ఏమైనా కేంద్ర ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వానికి, రాష్ట్ర అభివృద్ధికి వెన్నుదన్నుగా ఉంది. చంద్రబాబు నాయుడు దూరదృష్టితో ఆలోచించి ఎన్డీఏ ప్రభుత్వంతో ఎన్నికలకు వెళ్లడం ఈ రాష్ట్రానికి అదృష్టం. దీనికి సహకరించిన విభజన చట్టం ప్రకారం మన రాష్ట్రానికి రావాల్సిన హక్కులు ఉన్నాయో అవన్నీ అమలు చేసే బాధ్యత ఉందని చెప్పి, ఈ రోజు ఒక్కొక్క హామీ మన రాష్ట్రానికి అమలు చేస్తున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలిపారు. ఇది జాతీయ ప్రాజెక్టు, విభజన హామీలో ఒక ముఖ్య అంశం అని చేత దీనికి కూడా పూర్తి సహాయ సహకారాలు అందించి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధమైన, అంటే ఇదివరకు జగన్మోహన్ రెడ్డి హైట్ తగ్గించాడు. ఇదివరకు డిజైన్, ఫస్ట్ డిజైన్ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇచ్చారో అదేవిధంగా మరి నిర్మాణం పోలవరం చేయడానికి కావాల్సిన నిధులు ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం తెలియజేయడం కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులందరికీ మరి అదృష్టం అని చెప్పి తెలియజేస్తాం. అలాగే చెన్నై కోస్టల్ కారిడార్ మరి దాన్ని కూడా నిర్మాణం వేగవంతంగా చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా కేంద్ర ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి ప్రభుత్వానికి వెన్ను దన్నుగా నిలబడి ఈ రాష్ట్రాన్ని ముందంజలో తీసుకెళ్ళడానికి కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ ఉంది. మరి ఇది ముందుగానే చంద్రబాబు నాయుడు దూరదృష్టితో ఆలోచించి మరి కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఎలక్షన్కి వెళ్ళడం కూడా ఒక అదృష్టం. మరి దానికి తోడ్పాటు చేసిన పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు. అంటే ఒక రాష్ట్రం బాగుపడాలంటే ఎంతైతే తగ్గాలో అంత తగ్గి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వం దగ్గర, అదేవిధంగా ఎన్ని హక్కులైతే విభజన చట్ట ప్రకారం మన హక్కులు ఏదైతే ఉన్నాయో ఆ చట్ట ప్రకారం అన్నీ అమలు చేసే బాధ్యత కూడా ఉందని చెప్పి నొక్కి చెప్పి ఈవేళ ఒక్కొక్కటి కూడా రాష్ట్రానికి వరదల కార్యక్రమాలు వచ్చే విధంగా పూర్తి చేసే విధంగా పనిచేస్తున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి పిఠాపురం తెలుగుదేశం పార్టీ ధన్యవాదాలు తెలియజేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను.